टर्की हृदय विदारक परस्थित अच्छे की संबंधी मरी विवरण प्रतिनिधि रेहाना अंदर तीव्र భూకంపంతో విలవిల్లాడుతున్న టర్కీని ఆదుకోవడానికి భారతదేశం అందరికంటే ముందొచ్చింది. మనం ప్రస్తుతం ఉన్న ఈ ప్రాంతంలో హతాయి ప్రాంతంలో ఆర్మీ ప్రత్యేకమైన మెడికల్ క్యాంప్ ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసింది, ప్రత్యేకమైన హాస్పిటల్ ని కూడా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం మనం భారత సైనికులు ఆర్మీ నుంచి వచ్చిన భారత సైనికులు ఉన్న హాస్పిటల్ ప్రాంగణానికి వచ్చాము. ఈ హాస్పిటల్ మనకి కనిపిస్తుంది టర్కీ గడ్డ మీద భారత మూడు జంటల మువ్వన్నెల రెపరెపలు కనిపిస్తా ఉన్నాయి. మనం ఏ రకంగా భారతదేశం ప్రపంచంలో ఎలాంటి ఎప్పుడు ఎలాంటి విపత్తు వచ్చినా కూడా సహాయ సహకారాలు అందించడానికి ముందు ఉంటుంది, ముందు వరుసలో ఉంటుంది. ఈ టర్కీలో భూకంపం జరిగిన వెంటనే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు, తమ సంఘీ భావాన్ని ప్రకటించారు. ఆ మరుసటి రోజే భారత ఆర్మీ జవాన్లు కూడా టర్కీకి చేరుకున్నారు, భూకంప ప్రభావిత ప్రాంతాలకు వచ్చారు. ఇక్కడ ఉన్న మెడికల్ టీమ్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. దీంట్లో ఒక అతను ఈ ఆర్మీ సోల్జర్స్ లో తెలుగు వారు కూడా ఒక అతను ఉన్నారు, ఒక సిపాయి, ఆయనతో మాట్లాడదాం. సో ఎలా ఉంది ఇక్కడ సర్వీసెస్, ఏం చేస్తా ఉన్నారు? ఇక్కడ మేము వచ్చి 3-4 డేస్ అయింది. ఇక్కడికి వచ్చి మేము మా పని ఇక్కడ పేషెంట్ల్ని కేర్ తీసుకుంటాము. మాకు డాక్టర్స్ కూడా ఉన్నారు, అందరు డాక్టర్స్ ఉంటారు. పేషెంట్స్ వస్తే వాళ్ళని మేము క్యారీ చేసి భద్ర తీసుకొని మీ డాక్టర్ దగ్గర తీసుకెళ్తాము. ప్రస్తుతానికైతే ఇప్పుడు పేషెంట్లు కూడా బాగా వస్తున్నారు ఇక్కడికి, బాగానే ట్రీట్మెంట్ చేస్తున్నాం. వాళ్ళు మంచి రిజల్ట్స్ కూడా వస్తాను ఉంది ఇక్కడ ప్రస్తుతానికైతే. తీవ్రమైన భూకంపంతో టర్కీ విలవిల్లాడుతుంది, ఈ టైంలో ఆర్మీ ముందుగా సహాయ సహకారాలు అందిస్తుంది, ముఖ్యంగా మెడికల్ పరంగా. మెడికల్ పరంగా అయితే ఇండియా నుంచి మన డాక్టర్స్ హండ్రెడ్స్ నెంబర్స్ వచ్చాము ఇక్కడికి. ఆఫీసర్స్ అందరూ మంచి సపోర్ట్ చేస్తారు, మేము అందరం జవాన్ మంచి సపోర్ట్ చేస్తా ఉంటారు. కొంతమందితో కూడా మాట్లాడే ప్రయత్నం సో యహాన్ పర్ ఆప్ లోగ్ పహలే హీ ఆ చుకే హై మెడికల్ ఆర్మీ మెడికల్ టీమ్స్ కి తరఫ్ సే, తో కైసే సిచువేషన్స్ హై యహాన్ పర్? सिचुएशन बहुत खराब थी. जब हम आए थे तो बहुत पेशेंट तुरंत के तुरंत निकल के आ रहे थे, उन्हें हम बहुत अच्छे से मेडिकल कवर दे रहे थे. हमारी पूरी टीम 60 पैराफील्ड हॉस्पिटल की तरफ से आई है और पूरे सभी प्रकार के स्पेशलिस्ट हैं और हमारे जवान हैं. जवान बहुत ही बढ़ चढ़ के काम कर रहे हैं, हम लोग दिन रात लगे हुए हैं, कोई हमें दिक्कत नहीं है किसी प्रकार की. सोने का नींद ही नहीं आता है, पहले पेशेंट है हमारे लिए, उसके बाद ये सब चीज है. तो मैं सुनी कि आप लोग रात के वक्त रहना भी बाहर ही रह रहे हैं, टेंट में, लीविंग द पेशेंट्स इनसाइड. हम पहले दिन तो अंदर ही सोए थे, लेकिन भूकंप का झटका आया था तो लगभग ऐसा करीब 2:30-3 बजा होगा, उस समय हम सभी दौड़ के बाहर आ गए थे. फिर हमने 2 दिन इंतजार किया, झटके लगातार चल रहे थे, उसके बाद हमने अभी टेंट में सोने की व्यवस्था अपनी की है. लेकिन ये नहीं है सभी बाहर है, ड्यूटी वाला अंदर रहता है, हम लोग कुछ इधर सोते हैं, रेस्ट करके फिर वापस जाते हैं ड्यूटी पे. సో ఇది భారత సైనికులు చెప్తా ఉన్నారు. మన భారత సైనికులు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వరుసగా భూ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. మన వీళ్ళు చెప్తా ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి అయితే 4.0 రిక్టర్ స్కేల్ మీద 4.2 తీవ్రత, అదేవిధంగా 3.7 ఇలా కొన్ని భూకంపాలకు సంబంధించి దీన్ని వీళ్ళు కూడా ఫీల్ అవుతా ఉన్నారు. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్మీ మన భారతదేశం నుంచి కేవలం వైద్య బృందం మాత్రమే కాకుండా ఈ మెడికల్ కి కావాల్సిన చికిత్సా సామాగ్రి, అదేవిధంగా మెడిసిన్స్ అన్ని కూడా ప్రత్యేకమైన క్రాఫ్ట్స్ లో ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మన భారతదేశం టర్కీకి ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ పేషెంట్స్ కూడా ట్రీట్ చేస్తా ఉన్నారు మనం చూసుకున్నట్లయితే. ఇక మరొక అంశం చూసుకున్నట్లయితే ఈ హాస్పిటల్ ఎక్కడైతే ఆర్మీ ఉందో దానికి సరిగ్గా ఎదురుగానే ఇది టర్కీ గవర్నమెంట్ హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్. అయితే ఆ పైన ఈ భూకంపం వల్ల హాస్పిటల్ కూడా డామేజ్ అయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. సో డామేజ్ అవడంతో భూకంప ప్రభావానికి ఈ హాస్పిటల్ కూడా గురవడంతో ఇక్కడ ట్రీట్మెంట్లు ఇప్పుడు కొనసాగట్లేదు, అత్యవసరమైన సర్వీసులు మాత్రమే ఇస్తా ఉన్నారు. దీంతో దీని ఎదురుగానే ఒక స్కూల్ బిల్డింగ్ లో మన ఇండియన్ ఆర్మీ తాత్కాలిక హాస్పిటల్ ను ఏర్పాటు చేశారు. దీంతో చాలా మంది పేషెంట్స్ ఇక్కడికి వచ్చి చికిత్స తీసుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే ఈ శిథిలాల దగ్గర నుంచి బయటపడ్డారో వాళ్ళని వెంటనే వాళ్ళని బయటకి వెలికి తీసిన తర్వాత వాళ్ళని వెంటనే ఈ హాస్పిటల్ కు తీసుకురావడము, వాళ్ళకి చికిత్స అందించి అత్యవసరమైన అయితే ఇంకా ఎక్కువగా చికిత్స అవసరమైన సందర్భాల్లో వీళ్ళని ప్రత్యేకంగా అదానాకు, ఇక్కడ నుంచి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొంచెం సేఫెస్ట్ సిటీ అదానాకు తరలించి అక్కడ చికిత్స కొనసాగిస్తున్నారు. కెమెరా పర్సన్ గణపతితో రిహానా, ఎన్టీవీ టర్కీ నుంచి.